హాయ్ ఫ్రెండ్స్ టు భరత్ స్టాక్ స్టిక్ నేను మీ భరత్ ఫ్రెండ్స్ తమ్నెల్ చూశారు కదా తమ్మున మీద చెప్పినట్టు ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ అంటే ఏమిటి ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ చాలా వీడియోస్ చేయబడ్డాయి ఆల్గో ట్రేడింగ్ గురించి ఈ వీడియోలో కూడా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ అండ్ కాల్స్ చేస్తున్నారు సార్ ఒకసారి ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి ఆల్గో ట్రేడింగ్ ఎలా కనెక్టివిటీ చేయాలి అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేయడానికి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు సో ఈ వీడియోలు వచ్చేసరికి బేసిక్స్ నుంచి కనెక్టివిటీ ఎలా మన బ్రోకరేజ్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మనకు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి సింపుల్ రోబోటిక్ అని చెప్పొచ్చు అంటే రెగ్యులర్గా మనం ట్రేడ్ చేస్తుంటాం మార్కెట్లో మీరు ఎగ్జాంపుల్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆర్ స్టాక్స్లో అయినా ఇంట్రాడేట్ ట్రేడింగ్లో డైలీ మార్నింగ్ టు మార్కెట్ క్లోజింగ్ టైం వరకు ట్రేడింగ్ చేస్తుంటారు మన బదులు ఒక రోబో మన బదులు ఒక అప్లికేషన్ ట్రేడ్ చేయడమే దాన్నే ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ అంటారు సో ఆల్గో ట్రేడింగ్లో మనం జస్ట్ ఏం లేదు మనం స్ట్రాటజీస్ ఉంటాయి కదా మన స్ట్రాటజీస్ బేస్డ్ మనం ఏం కండిషన్స్ ఇస్తామో మనం ఏ స్ట్రాటజీ క్రియేట్ చేస్తామో ఆ స్ట్రాటజీ బేస్డ్ మీద ఆల్గో ట్రేడింగ్ వర్క్ అవుతుంది సేమ్ దాని బేస్డ్ మీదనే అది ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకుంటుంది ఎగ్జిక్యూట్ చేస్తుంది సింపుల్ మన మన ప్లేస్లో ఒక అప్లికేషన్ చేస్తుంది సో ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్ ఇండియాలో వచ్చేసరికి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఆల్గో ట్రే ఆల్గో అని కొడితే మీకు అర్థమవుతుంది ఆల్గో ట్రేడింగ్ సో చాలా అప్లికేషన్స్ ఉంటాయి ఇండియాలో వచ్చేసరికి మీరు చూడవచ్చు సో చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఆల్గో ట్రేడింగ్ పర్పస్ జీరో దాల్ వచ్చేసరికి స్ట్రైక్ స్ట్రీక్ అని ఒకటి ఉంది అండ్ ట్రేట్రాన్ ట్రేట్రాన్ వచ్చేసరికి పాపులర్ అప్లికేషన్ ఫ్రెండ్స్ ఆల్గో ట్రే ప్రజెంట్ ఇండియాలో ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ పర్పస్ ట్రేట్రాన్ అప్లికేషన్ చాలా పాపులర్ అప్లికేషన్ సో ట్రేట్రాన్ అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ మనం మన స్ట్రాటజీస్ ఉంటాయి మీకు జనరల్గా స్ట్రాటజీస్ తెలుసు కదా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీదైనా ఆర్ సూపర్ ట్రెండ్ మీద అయినా ఆర్ ఆర్ఎస్ఐ ఆర్ మన ఈ క్రాస్ ఓవర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ వీటి మీద మన దగ్గరే ఏదైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ మనం ఇక్కడ ఈ ట్రేట్రన్ అప్లికేషన్లో మనం కండిషన్స్ బిల్డ్ చేసి మనకు ఆ స్ట్రాటజీ ఎగ్జాంపుల్ మీరు టెన్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆల్సో థర్టీ మూవింగ్ యావరేజ్ టూ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ దగ్గర పొజిషన్ తీసుకోవాలి అప్సైడ్ క్రాస్ ఓవర్ అయితే పొజిషన్ తీసుకోవాలి సేల్ సైడ్ క్రాస్ ఓవర్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి అది మాన్యువల్గా మనం చూస్తూ చేయకుండా ఒక మిషన్ క్రాస్ ఓవర్ అయిన దగ్గర ఆటోమేటిక్గా అదంతా కదే బై పొజిషన్ ఆర్ సేల్ పొజిషన్ తీసుకుంటుంది సో ఇక్కడ మనం ఆ కండిషన్స్ బిల్డ్ చేయాలి కండిషన్స్ ఆర్ స్ట్రాటజీస్ ఇక్కడ బిల్డ్ చేయాలి అదే అప్లికేషన్ రాన్ సో ట్రేట్రాన్ అనేది చాలా పాపులర్ అప్లికేషన్ ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్కి సో ఇదే అప్లికేషన్ దీంట్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడతాయి ఎవరైనా మీ దగ్గర ఏ మీ ఓన్గా మీ స్ట్రాటజీ ఏది ఉన్నా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మార్కెట్లో కూడా మార్కెట్ ప్లేస్లో కూడా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి అండ్ ఆల్సో మనం కూడా క్రియేట్ చేయబడ్డా మన ఛానల్లో క్రియేట్ ఆల్గో స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేయబడ్డాయి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ లింక్స్ ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేపడ్డాయి ఫ్రెండ్స్ ఇవన్నీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో టోటల్ టెన్ స్ట్రాటజీస్ ఇవి కూడా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట ఇలా టెన్ స్ట్రాటజీస్ మీరు ఇలా ఇవి మెయిన్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ మెయిన్ క్రియేట్ చేసింది కాకుండా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసరికి మీకు ట్రెట్లాన్లో అకౌంట్ లేకపోతే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంటే ఫ్రీ అకౌంటే క్రియేట్ చేసుకోవచ్చు ఎటువంటి ఛార్జెస్ ఉండదు సో మీకు అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సైన్ ఇన్ సో నేను నా మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను నేను సైన్ ఇన్ అవుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నా మెయిల్ ఐడితో నేను సైన్ ఇన్ అవుతున్నాను నేను నా మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్న కాబట్టి నా నా మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను సో ఇలా మనకి ఇలా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది లాగిన్ అవ్వగానే సో ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ మీ నేమ్తో ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ సబ్స్క్రిప్షన్స్ బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ కూపన్స్ ఎవ్రీథింగ్ అని ఇలా చూపెడుతుంది ఇక్కడ డాష్ బోర్డు బోర్డు అంటే ఇదన్నమాట డాష్ బోర్డు స్ట్రాటజీస్ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే ఇక్కడ క్రియేట్ స్ట్రాటజీ కొడితే ఇక్కడ మీ పేరు ఎవ్రీథింగ్ ఇక్కడ స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉన్నా స్ట్రాటజీ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఆర్ మీరు స్ట్రాటజీ బై చేయాలనుకుంటున్నారు ఏదైనా స్ట్రాటజీ మార్కెట్లో టాప్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే బై చేయాలనుకుంటున్నారు మీరు క్రియేట్ చేయలేకపోతున్నారు బై చేయాలనుకుంటే మీరు ఇక్కడ వెళ్ళొచ్చు మార్కెట్ ప్లేస్లోకి వెళ్తే మీకు ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఉంటాయి ఇవన్నీ క్రియేట్ చేసిన వాళ్ళ స్ట్రాటజీస్ అనమాట ఇక్కడ కూడా ఉంటాయి అండ్ ఆల్సో మన స్ట్రాటజీస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్లో ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కూడా లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యాడ్ అయిపోతుంది మీ అకౌంట్లో సో ఇలా మీ అంతకు మీరు ఓన్ క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మార్కెట్ ప్లేస్లో తీసుకోవచ్చు ఆర్ మేము చూపెట్టిన స్ట్రాటజీస్ ఇలా మీరు ఎవరిదైనా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఇలా ట్రే ట్రాన్ లాయిన్ అవ్వంగానే ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి సో ఇక్కడ బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్కి వెళ్ళాలి సో క్రియేట్ చేయంగానే ఫస్ట్ వచ్చేసరికి మన బ్రోకర్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవాలి కదా మన బ్రోకర్ అకౌంట్ ఏది ఉంటుందో అది కనెక్ట్ చేసుకోవాలి సో మనం ఏ బ్రోకర్లో ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ బ్రోకర్ ఇక్కడ యాడ్ చేయాలి బ్రోకర్ అండ్ ఎక్స్పే ఎక్స్చేంజ్ పేజ్ క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అయింది లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ ఇక్కడ యాడ్ బ్రోకర్ నేను ఆల్రెడీ నా ఫైవ్ ఇయర్స్ సెలెక్స్ యాడ్ చేసుకున్నాను సో మీ బ్రోకర్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ బ్రోకర్ యారో మార్క్తో యాడ్ బ్రోకర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ అది క్లిక్ చేస్తే మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూపెడుతుంది మేనేజ్ బ్రోకర్ సెలెక్ట్ బ్రోకర్ సో ఇండియాలో ఉన్న పాపులర్ అన్ని బ్రోకర్స్ దీంతో టైఅప్ అప్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు పేటీఎం అయినా ఉండొచ్చు ఎన్జిలో అయినా ఉండొచ్చు జీరోదా అయితే జీరోదా ఆర్ ఎవ్రీథింగ్ ఏదైనా ఉండొచ్చు సో ఇలా జీరోదా క్లిక్ చేయగానే ఎలా సెటప్ చేసుకోవాలి జీరోదా అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇలా లింక్ చూపెడుతుంది ఫ్రెండ్స్ ఇలా జీరో దాగానే పక్కన ఒక లింక్ ఇచ్చింది కదా ఎలా ట్రేట్రాన్తో కనెక్ట్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపెడుతుంది మీ బ్రోకర్ ఏదైతే అది దాని గురించి ఇలా డీటెయిల్గా చూపెడుతుంది అప్స్టాక్ అయితే అప్స్టాక్ సో చూడండి అప్స్టాక్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి జీరోతో జీరోదాతో ఇలా ఎవ్రీథింగ్ మీకు ఇలా చూపెడుతుంది సో మీ బ్రోకర్ అయితే ఈ ఆ బ్రోకర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నా బ్రోకర్ సీవ్ కాబట్టి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ ఎల్ ఐస్ బ్లూ సో నేను యాడ్ చేసుకున్నాను సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ బ్రోకర్ యాడ్ చేసుకున్నాం నేను నా ఫైవ్ ఇయర్స్ అకౌంట్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలి స్ట్రాటజీస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఏదైనా లింక్ క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ అది స్ట్రాటజీ పే ఇక్కడ క్లిక్ చేస్తే మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది డైరెక్ట్ దీని మీద ఇలా క్లిక్ చేశాం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీని మీద ఇప్పుడు క్లిక్ చేశాను ఇప్పుడు ఇది అకౌంట్ ఉంది ఈ స్ట్రాటజీ ఉందిగా దీని మీద ఇలా క్లిక్ చేయగానే ఆ పేజ్కి వెళ్తుంది ఇలా సబ్స్క్రైబ్ అని కొడతా కానీ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అని కొట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఆ స్ట్రాటజీస్ మీ స్ట్రాటజీ పేజ్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోగానే సో ఎక్కడ ఉంటుంది ఆ స్ట్రాటజీస్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ స్ట్రాటజీస్ ఎక్కడ ఉంటాయంటే మీరు మై స్ట్రాటజీస్ మై స్ట్రాటజీస్ పేజ్లో మీ స్ట్రాటజీస్ అన్నీ ఇలా కనపడతాయి ఇలా ఇలా కనపడతాయి ఫ్రెండ్స్ మీరు ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ మై స్ట్రాటజీస్ పేజ్లో ఇక్కడ ఈ స్ట్రాటజీస్ మీద క్లిక్ చేస్తే మై స్ట్రాటజీస్ పేజ్లో మీకు అన్నీ కనపడతాయి సో స్ట్రాటజీస్ తీసుకున్నాం నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఈ స్ట్రాటజీ మనం డిప్లాయ్ చేయాలి బ్రోకర్ అకౌంట్ కనెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ స్ట్రాటజీ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఎలా డిప్లాయ్ చేయాలంటే ఇది ఈ స్ట్రాటజీ నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సో డిప్లాయ్ పేజ్కి వెళ్తున్నాను సో ఇక్కడ మీ స్ట్రాటజీ మై స్ట్రాటజీ పేజ్లో ఈ మీ స్ట్రాటజీ మీద ఇక్కడ డిప్లాయ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ డిప్లాయ్ పేజ్కి వెళ్తున్నాను డిప్లాయ్ కొట్టంగానే ఇలా చూపెడుతుంది సో ఇక్కడ వన్ ఎక్స్ మల్టీప్లయర్ అని ఉందిగా వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు సింగ్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీలో ఓన్లీ పర్ ఆర్డర్ వచ్చేసరికి వన్ లాటే తీసుకోవాలనుకు వన్ లాటే తీసుకోవాలని మనం సెటప్ చేస్తాం స్ట్రాటజీలో బట్ మీరేం చేయాలనుకుంటున్నారు మీ దగ్గర థర్టీ థౌజండ్ ఉంది కాబట్టి వన్ లాట్ తీసుకుంటున్నారు ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది నేను టూ లాట్స్ తీసుకోవాలనుకుంటున్నాను లేకపోతే త్రీ లాట్స్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే వన్ ఎక్స్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే మీరు ఎగ్జాంపుల్ మీ దగ్గర యాభై వేలు ఉంటే టూ ఎక్స్ తీసుకోండి అంటే వన్ లాట్ తీసుకునే ప్లేస్లో టూ లాట్స్ తీసుకుంటుంది త్రీ ఎక్స్ అంటే వన్ లాట్స్ తీసుకునే ప్లేస్లో త్రీ టైమ్స్ అలా త్రీ లాట్స్ తీసుకుంటుంది సో మనం లాట్ సైజ్ ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఇలా ఉంది కదా ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో క్యాపిటల్ ఆ స్ట్రాటజీ మీద ఏది అది చూపెడుతుంది దీని ఏం లేదు సో మీరు ఒకవేళ రియల్ ట్రేడ్ కంటే ముందు మీరు యాడ్ చేసుకున్న స్ట్రాటజీస్ పేపర్ ట్రేడింగ్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఎగ్జిక్యూషన్ టైప్ ఇక్కడ ఫోర్ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ అనమాట సెలెక్ట్ ఎగ్జిక్యూషన్ టైప్ ఇంపార్టెంట్ మీరు పేపర్ ట్రేడింగ్ అని సెట్ చేశారనుకో పేపర్ ట్రేడింగ్ అని బై డిఫాల్ట్ మనకి ఇక్కడ పేపర్ ట్రేడింగ్ ఉంటుంది డిప్లాయ్ అని కొడితే డిప్లాయ్ అయిపోతుంది పేపర్ ట్రేడింగ్ డిప్లాయ్ అయిపోతుంది మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను డిప్లాయ్ అని కొడుతున్నాను సో స్ట్రాటజీ వాజ్ డిప్లాయ్డ్ సక్సెస్ఫుల్లీ గో టు డిప్లాయిడ్ పేజ్ సో ఇక్కడ మనకి డిప్లాయిడ్ పేజ్ మనకి ఇప్పుడు డిప్లాయడ్ చేసిన స్ట్రాటజీ ఇది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది డిప్లాయ్ అంటే ఏం లేదు ఇది ఆటోమేటిక్గా అది ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటుంది డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ స్టేటస్ యాక్టివ్ అని చూపెడుతుంది ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటుంది ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీ వద్దనుకుంటున్నారు డిలీట్ చేయాలనుకో ఈ త్రీ డాట్స్ క్లిక్ చేసి డిలీట్ కొట్టచ్చు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది సో యాడ్ చేసుకోవడం చూపెట్టాను అండ్ ఆల్సో డిలీట్ కూడా చూపెట్టాను నెక్స్ట్ రియల్ ట్రేడ్ ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ చూపెట్టాను నేను రియల్ ట్రేడు పేపర్ ట్రేడ్ కాదు నేను రియల్ ట్రేడ్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను సేమ్ స్ట్రాటజీ డిప్లాయ్ కొడుతున్నాను ఈ సెలెక్ట్ ఎగ్జిక్యూషన్ టైప్ ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి పేపర్ ట్రేడింగ్ ప్లేస్లో లైవ్ ఆటో లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆల్సో బ్రోకర్ వచ్చేసరికి బ్రోకర్ మీరు ఏ బ్రోకర్ యాడ్ చేస్తే నేను నా ఫైయర్స్ అకౌంట్ యాడ్ చేశాను ఎల్ఎస్ బ్లూ యాడ్ చేశాను సో నా ఫైయర్స్ అయితే ఫైయర్స్ ఎల్ఎస్ బ్లూ అయితే ఎల్ఎస్ బ్లూ ఏ బ్రోకర్లో ఈ స్ట్రాటజీతో ట్రేడ్ చేయాలనుకుంటున్నాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ డిప్లై అవ్వటం ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతుంది ఈ ఫైవ్ ఇయర్స్ బ్రోకర్ అకౌంట్లో ఆటోమేటిక్గా ఇది ట్రేడ్స్ తీసుకుంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ ఆటోమేటిక్గా ట్రేడ్స్ తీసుకుంటుంది సో మీరు లైవా పేపర్ ట్రేడింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బ్రోకర్ ఏందనేది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకా కొందరు ఫ్రెండ్స్ డౌట్స్ ఏం రేజ్ చేస్తున్నారంటే సార్ నేను ఒక్క బ్రోకర్ కాదు మల్టిపుల్ బ్రోకర్స్తో ట్రేడ్ చేయవచ్చు సేమ్ స్ట్రాటజీ మీద మీరు ఎన్ని బ్రోకర్స్తో అయినా ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ చేసుకొని ప్రతిసారి డిప్లాయ్ పేజ్కి వెళ్ళి ఫైవ్ ఇయర్స్లో ఒకసారి సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ ఎల్హెచ్ వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు డిప్లాయ్ కొట్టచ్చు మీరు ఎన్ని బ్రోకర్స్తో అయినా ట్రేడ్ చేయవచ్చు సో ఇదే సింపుల్ సో ఇలా చేయంగానే ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోవగానే మనకి ఇక ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటుంది అది కంటిన్యూస్గా సో ఇలా డిప్లాయిడ్ పేజ్కి వెళ్ళి మీకు చూపెడతాను మీరు ఏం డిప్లాయ్ చేశారో అది డిప్ మీ డిప్లాయిడ్ పేజ్లో చూపెడుతుంది డిప్లాయిడ్ పేజ్లో మీరు ఏమేమి స్ట్రాటజీ యాడ్ చేశారో అవన్నీ ఇక్కడ మనకి చూపెడుతుంది అనమాట ఆర్డర్స్ ఇది కౌంటర్ ఇది ఒక్కసారి ఒక ఈ థర్టీ ఎయిట్ ఉన్నాయి కదా థర్టీ ఎయిట్ ఆర్డర్స్ అనమాట తీసుకుంది ఓవరాల్గా ఇది థర్టీ ఎయిట్ ఆర్డర్స్ తీసుకుంది ఒక్కొక్క కౌంటర్ అనమాట సో మనకి కాల్ ఆప్షన్ తీసుకుందా పుట్ ఆప్షన్ బేస్డ్ ఆన్ స్ట్రాటజీ బేస్డ్ మీద ఇది సో స్టాటస్ అనేది మనకి ఎప్పుడు ఇలా యాక్టివ్ అని చూపెట్టాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రర్ అని చూపెట్టింది అనుకో ఇక్కడ రియాక్టివేట్ ఒకవేళ స్ట్రాటజీ పాస్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు యాక్టివ్ అంటే అది ట్రేడ్స్ తీసుకుంటూనే ఉంటుంది బట్ దీన్ని పాస్ చేయాలనుకుంటున్నారంటే వచ్చి పాస్ అని కొడితే ఇంకా అది ట్రేడ్స్ తీసుకోదు మీరు యాక్టివ్ కొట్టేదాకా ట్రేడ్స్ తీసుకోదు మళ్ళీ దీన్ని వచ్చేసరికి ఇదే త్రీ డార్ట్స్ మీద క్లిక్ చేసి సేమ్ స్టార్ట్ కొట్టండి స్టార్ట్ కొడితే యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్ అంటే ఆటోమేటిక్గా అదే మళ్ళీ ట్రేడ్స్ తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రర్ ఎందుకు వస్తుంది ఒకవేళ యాక్టివ్ స్ట్రాటజీ కాకుండా మీకు ఎర్రర్స్ అని వస్తుంది కొత్త వాళ్ళకి చాలా అది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి ఏం చేయాలంటే ఎవ్రీడే మార్నింగ్ మీరు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు అంటే మీరు ఎయిట్ థర్టీ తర్వాత బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ ప్లేస్కి వెళ్ళి మీరు బ్రోకర్ యాడ్ చేస్తారు కదా నా ఫైవ్ ఇయర్స్ అకౌంట్ ఉంది కదా బ్రోకర్ యాడ్ చేసి దానికి ట్రేడ్ ఈ ట్రేట్రాన్కి మనం మన బ్రోకరేజ్ అకౌంట్లో ట్రేడ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలి యాక్సెస్ ఎలా ఇవ్వాలంటే మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్ యాడ్ చేస్తారు కదా ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ పేజ్లో నా ఫైవ్ ఇయర్స్ ఎగ్జాంపుల్ నా ఫైవ్ ఇయర్స్ చూపెడుతున్నాను ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు మీకు ఎగ్జాక్ట్ ఏ బ్రోకర్ యాడ్ చేస్తారో దాని ఆపోజిట్ ఇలా ఒక లింక్ చూపెడుతుంది ఆ లింక్ క్లిక్ చేయాలి ఆ లింకు క్లిక్ చేయగానే చూడండి నా ఫైవ్ ఇయర్స్ అకౌంట్ కదా ఈ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఫైవ్ ఇయర్స్ లాగిన్ పేజీకి తీసుకెళ్ళింది ఇక్కడ నా డీటెయిల్స్తో మీరు జనరల్గా మీ ట్రేడింగ్ అకౌంట్ ఎలా లాగిన్ అవుతారో అలానే ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చి పాస్వర్డ్ ఐడి ఆర్ మొబైల్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఆటో అయిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ పేజ్ వస్తుంది సో మీకు మీకు ఇప్పుడు చూడండి నేను లాగిన్ అవుతున్నాను సో సక్సెస్ వీఆర్ నో ఆథరైజ్డ్ టు ట్రేడ్ యూన్ యువర్ బ్రోకరేజ్ అకౌంట్ ఇది ఎవ్రీడే మార్నింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది చేయకపోయినా మీ ట్రేట్రాన్ ట్రేట్రాన్ అనేది మీ అకౌంట్లో ట్రేడ్స్ తీసుకోదు ఒకవేళ మీరు ఇది చేయకపోతే ట్రేట్రాన్లో ఇది ట్రేడ్స్ తీసుకోదు ఇలా ఎవ్రీడే మార్నింగ్ చేసే తర్వాత సక్సెస్ అని ఇలా చూపెడుతుంది మీకు ఇప్పుడు సక్సెస్ అని చూపెడుతుందా వీఆర్ నో ఆథరైజ్డ్ టు ట్రేడ్ యూన్ యువర్ బ్రోకరేజ్ అకౌంట్ ఇలా ఒక మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ మస్ట్ నాకు ఫైవ్ ఇయర్స్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఇలా చూపెడుతుంది మీరు ఎలైస్ ఆర్ జీరో దా ఎవ్రీథింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఈడ చేయాలి లేకపోతే అది ఆర్డర్స్ తీసుకోదు ఎర్రర్స్ చూపెడుతుంది ఈ స్టెప్ అనేది మస్ట్ అనమాట మీరు ఎవ్రీడే మార్నింగ్ లాగిన్ అవుతారు కదా మీ బ్రోకరేజ్ అకౌంట్లో సేమ్ ఇక్కడ కూడా ఎవ్రీడే మార్నింగ్ లాగిన్ అవ్వాలి ఇక్కడికి వచ్చి మన బ్రోకర్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్లో లాగిన్ అయితేనే ట్రేడ్స్ తీసుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ మీ అకౌంట్లో ఫండ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫండ్స్ అంటే మీ అకౌంట్లో అమౌంట్ లేకపోతే ట్రేడింగ్ అకౌంట్ మన స్ట్రాటజీస్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మీ అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటే ట్రేడ్ చే ఆర్డర్ బేస్డ్ ఆన్ ఆర్డర్ ఆర్డర్కి అమౌంట్ సరిపోకపోతే ఎగ్జాంపుల్ మీరు మీరే ఆర్డర్ తీసుకున్నారు టెన్ థౌజండ్ రూపీస్ ఒక ఎగ్జిక్యూటింగ్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకున్నారు బట్ మీ అకౌంట్లో ఎయిట్ థౌసండ్ ఉంటే ఆర్డర్ తీసుకోదుగా ఎర్ర వస్తుందిగా సేమ్ అదే విధంగా జరుగుతుంది సో సఫిషియంట్ ఫండ్స్ అంటే మనం ఫండ్స్ కూడా ఉండాలి అప్పుడు కూడా ఎర్ర రాదు సో ఇది మేజర్ స్టెప్ నెక్స్ట్ ఫండ్స్ కూడా ఇంపార్టెంట్ ఇంకోటి ఫ్రెండ్స్ స్ట్రాటజీస్ ఇప్పుడు టెన్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకి స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే ట్రేట్రాన్కి ఫీ పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ పర్ స్ట్రాటజీ డిప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ ట్రేట్రాన్కి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అని ఉంటాయి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూపెడతాను చూడండి సో ఇవి ట్రేట్రాన్ యొక్క సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనమాట సో ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు ఐదు స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవచ్చు పన్నెండు వందల రూపాయలు మంత్లీ ప్లాన్ ఇది మస్ట్ ట్రేట్రాన్ పే చేస్తేనే ఇది మీ అకౌంట్లో ట్రేడ్స్ ఇది ట్రేట్రాన్ యొక్క ఫీ అనమాట మంత్లీ టూ హండ్రెడ్ ఐదు స్ట్రాటజీలు యాడ్ చేసుకోవాలంటే మీరు పన్నెండు వందలు పే చేయాలి టువెల్ స్ట్రాటజీస్ పన్నెండు స్ట్రాటజీస్ వరకు మీ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు ప్లాన్ ఇరవై ఐదు వందలతో ఇంకోటి ఐదు వేలుతోటి తోటి మీరు ఇరవై ఐదు స్ట్రాటజీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు పదిహేను వేలు ప్లాన్తో హండ్రెడ్ స్ట్రాటజీస్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ప్లాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎన్ని స్ట్రాటజీస్ మీకు ఎన్ని స్ట్రాటజీస్ కావాలో దాన్ని బట్టి ఇక్కడ మనకి పది స్ట్రాటజీలు ఉన్నాయి పది స్ట్రాటజీలు ఉన్నాయి కాబట్టి మనకి ఏ ప్లాన్ కావాలంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లాన్ కావాలి సో ఇలా సో ఇది మస్ట్ ఇది కూడా తీసుకో ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది ఇది కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోతే మీరు మీ మీ యాడ్ చేసుకున్న యాడ్ అవ్వవు ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాతనే మీరు ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ట్రేడ్ ట్రాన్ ఆల్గో ట్రేడింగ్ యొక్క స్ట్రాటజీస్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ మీకు అర్థమైంది అనుకుంటే ఇంకేదైనా డౌట్ ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ